మరి ఇక్కడ ఉండి నాలుగు ఐదు మాటలు చెప్తున్నాను అంటే భారతదేశం తాలూకా భవిష్యత్తు మీ భుజాల మీద ఉంది అది నాశనమైపోకుండా సరైనటువంటి మార్గంలో మీరు నడిపించాలనే ఆలోచనతో పెద్దలందరూ కూడా ఈ రోజు ముక్తగంటంతో మీ అందరికీ కూడా ఆ మహానుభావుని ఆదర్శంగా తీసుకొని మీరు ఈ దేశాన్ని ముందుకు నడిపించాలనే ఆలోచనతో ఈ యొక్క వేదికను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇందాక పెద్దలు మాట్లాడినప్పుడు చెప్పారు కదా వివేకానంద గారు ఎప్పుడు మాట్లాడినటువంటి మాటలో తెలుసా 160 సంవత్సరాల క్రితం పుట్టారు ఆయన అంటే సుమారు 140 130 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి మాటలు నేటి వరకు అదే విశ్వాసంతో అదే ఆత్మ స్థైర్యంతో ఈ రోజు ఇక్కడ పిల్లలకి మనం చెప్తున్నామని అంటే ఎంత దూరదృష్టితో ఆయన ఆలోచించి ఆ రోజు ఆ మాటలు పలికారో ఒక్కసారి విద్యార్థులందరూ కూడా గ్రహించాలని సందర్భంగా తెలియజేస్తున్నాను నిన్న చెప్పినటువంటి పాఠాలు కూడా రేపు ఉపయోగపడతాయో లేదో మనకు తెలియదు నిన్న ఎవరో పెద్దలు చెప్పినటువంటి మాటలు ఈ రోజు ఉపయోగపడతాయో మనకు తెలియదు అటువంటిది 140 సంవత్సరాల క్రితం ఆయన చెప్పినటువంటి మాటలు నేటి వరకు కూడా సత్యాలలాగా నిప్పుకొనాలలాగా ఈ రోజు వరకు వెలుగుతున్నాయని అంటే ఆ మహానుభావుడి తాలూకా శక్తి ఏ రకంగా పనిచేస్తుందనేది మీరందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది యువకులుగా మనకి చాలా సమస్యలు ఈ రోజు ఏర్పడ్డాయి ముఖ్యంగా మానసికంగా మనకి మానసిక బలం రోజు రోజుకి కూడా తగ్గిపోతుంది ఇటువంటి సందర్భంలో మనం మళ్ళీ మన ఆత్మ స్థైర్యంతో ఆత్మ విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలనంటే మనం ఎదుర్కొన్నటువంటి ఎటువంటి సమస్యనైనా సరే ఎదురొడ్డేటటువంటి శక్తి మనం పొందాలనంటే దాంట్లో వివేకానంద గారిని మనం ఆశీర్వాదం తీసుకొని ఆయన తాలూకా ఆశయాలని ఆయన తాలూకా మాటల్ని సూక్తుల్ని మనమందరం కూడా తెలుసుకొని దాన్ని ఆచరించే విధంగా మనం గాని పెట్టగలిగితే ఎటువంటి సమస్యనైనా ఎటువంటి నిబంధనైనా ఎదుర్కొనేటటువంటి శక్తి మనందరికీ కూడా లభిస్తుందనే విషయం మీకు తెలియజేసుకుంటున్నాను 100 మంది భారతీయ యువకుల్ని ఉక్కు నరాలు కలిగినటువంటి యువకుల్ని మనకి ఇస్తే ఈ భారతదేశాన్నే మారుస్తానని చెప్పి వివేకానంద గారు చెప్పారు మరి ఈ రోజు ఎంతమంది యువకులు ఉన్నారు మన భారతదేశంలో 35 సంవత్సరాల కింద ఉన్నటువంటి యువకులు సుమారు 80 కోట్ల మంది ఉన్నారు ఆయన 100 మందితోనే మన దేశాన్ని మార్చొచ్చు అన్నప్పుడు ఈ రోజు 80 కోట్ల మంది ఉంటే భారతదేశం ప్రపంచంలో ఏ రకంగా ఉండాలో ఒక్కసారి మీరందరూ గ్రహించండి అంత శక్తి సామర్థ్యం మన భారతదేశంలో ఉన్నా సరే మనం అనుకున్నటువంటి అంచనాల్ని మనం చేరుకోలేకపోతున్నామనంటే ఎక్కడో మనం దారి తప్పుతున్నాం ఆ దారి తప్పేటటువంటి విషయంలో యువత పెద్ద ఎత్తున మీ జీవితాల మీద కాస్త శ్రద్ధ కాస్త బాధ్యత వహించండి ఇదే సరైనటువంటి వయసు మీ తాలూకా మార్గాన్ని మీ లక్ష్యాన్ని మీరు ఎంచుకొని ఆ లక్ష్యం మీద శతశాతం దృష్టి పెట్టి ఆ లక్ష్యం చేరుకునేంత వరకు కూడా నిద్రపోకుండా అకుంఠితమైనటువంటి దీక్షతో మీరు పనిచేయగలిగితే మీ జీవితాలు బాగుంటాయి మన దేశం బాగుంటుంది ప్రపంచానికి కూడా మంచి చేసే వ్యక్తులుగా మీరు ఎదుగుతారనేటటువంటి సందేశం స్వామి వివేకానంద గారిది మళ్ళీ వేదిక ద్వారా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం మరి ఆ రకంగా యువతలో ఉండేటటువంటి శక్తిని మీరందరూ కూడా గ్రహించండి అప్పటిలో అయితే చాలా వరకు సంకల్పం ఉన్న అవకాశాలు ఉండేవి కాదు కానీ నేటి సమాజంలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి మారుమూల ప్రాంతంలో ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా సరే యుఎస్ లో కష్టపడి పనిచేసేటటువంటి అవకాశాలు ఈ రోజు ప్రపంచం కల్పిస్తుంది ఈ రోజు డిజిటల్ యుగంలో మనం ఏది ఆలోచించుకుంటే అన్నిటికీ కూడా అవకాశాలు మన చుట్టూ కూడా అన్వేషిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ సంకల్పం ఎక్కడ ఒక్క దగ్గర మనం సంకల్పించలేకపోతున్నాం కాబట్టి ఆ సంకల్పం మీద మీరందరూ కూడా దృష్టి పెట్టండి లక్ష్యాల మీద దృష్టి పెట్టండి ఈ అద్భుతమైనటువంటి జీవితం లభించే అవకాశాన్ని మీరు వృధా చేసుకోకుండా మన కోసం సమాజం కోసం ఏదో మంచి చేయాలనేటువంటి తాపత్రయంతో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలని మరొక్కసారి వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాను స్వామి వివేకానంద గారి చరిత్ర ఖచ్చితంగా మీరందరూ కూడా చదవండి ఆయన చెప్పినటువంటి మాటలు సూక్తులు ఏవైతే ఉన్నాయో ప్రతిరోజు వీలైనంత వరకు ఒక్కటైనా సరే మీరు చదవగలిగితే మీలో చెప్పలేనటువంటి శక్తి సూర్యుడిని ఏ రకంగా మనం వెలుగుతున్నట్టుగా చూస్తామో అటువంటి శక్తి మీలో కూడా కలగాలనంటే ఆయన చెప్పినటువంటి మాటల్ని మనమందరం కూడా అర్థం చేసుకొని దాని ప్రకారం కానీ మనం నడవగలిగితే సూర్యకాంతుల్లాగా వెలిగేటటువంటి యువతి యువకులు మనం చూడగలమన్నది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరి అదే రకంగా లక్ష్యాలను మాత్రం ప్రతి ఒక్కరు కూడా లక్ష్యాలని అలవాటు చేసుకోవాలి ఇప్పటి నుంచి ఒక 2 సంవత్సరాల తర్వాత నేను ఏం చేసుకోవాలి 5 సంవత్సరాల తర్వాత నేను ఎక్కడ ఉండాలి ఏ రకమైనటువంటి స్థానంలో నేను కూర్చోవాలి అటువంటి లక్ష్యాలను కానీ మీరు ఏర్పాటు చేసుకుంటే డెడికేటెడ్ గా మీరందరూ కూడా ముందుకు నడిచే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇంత
శ్రద్ధగా మీ అందరికి కూడా చెప్తున్నాం ఎందుకని మళ్ళీ మళ్ళీ మీకు తెలియజేస్తున్నాను రేపు భవిష్యత్తు మీ చేతుల్లో ఉంటుంది భారతదేశం ఎటు నడిపించాలనేది మీరందరూ కూడా నిర్ణయించుకునేటటువంటి మార్గంలో ఉంటుంది అది మంచి మార్గం అయి ఉండాలనే ఆలోచనతో ఈ విషయాలన్నీ కూడా చెప్తున్నాం కాస్త ఎండలో నిలబెట్టామని ఏమొక్కరు కూడా ఇబ్బంది పెట్ట